హలో, వెల్కమ్ టు సత్య శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మా ఈ ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసిన ఎన్నో గొప్ప విషయాలలో యోగా కూడా ఒకటి. యోగా భారత ప్రజల ఉద్దేశం ప్రకారం ఇది కొన్ని వేల కాదు కొన్ని యుగాలుగా భారతదేశ ప్రజలు ఆచరిస్తూ వస్తున్నారు. ఎంతోమంది ఋషులు తమ యోగా తపస్సు శక్తి ద్వారా ఎన్నో అమూల్యమైన విషయాల్ని తమ గ్రంథాల ద్వారా ఉపనిషత్తుల్లాగా వేదాల్లాగా రాసి మనకు అందించడం జరిగింది. కానీ చారిత్రక ఆధార ప్రకారం చూసుకుంటే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలు అంటే 5000 సంవత్సరాల క్రితం నుంచి యోగా అనేది అందుబాటులోకి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఆధార ప్రకారంగా చూసుకుంటే క్రీస్తు పూర్వం 5 లేదా 6 శతాబ్దాలలో యోగ శాస్త్రాలు అనేవి రచించడం జరిగింది. యోగా ద్వారా మనిషి మానసిక ప్రశాంతతను పొందడమే కాకుండా శారీరకంగా కూడా ఎంతో దృఢంగా తయారవుతాడు. మనిషి నిజమైన సత్యం ఏదో అసత్యం ఏదో తెలుసుకోగానే శక్తి ఈ యోగా ద్వారా మనకు వస్తుంది. యోగాని ప్రతిరోజు చేయడం వల్ల మనిషిలోని క్రోధము, కోపము, అశాంతి ఇలాంటివన్నీ మనిషి దగ్గరికి రాకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలము. అంతేకాకుండా రోజు యోగాభ్యాసం చేయడం ద్వారా మనిషిలోని అన్ని అవయవాలు కూడా సక్రమంగా పనిచేస్తాయి. ఇది మనిషి యొక్క జీవనానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాంటి ఈ యోగా దినోత్సవాన్ని ప్రధాని మోడీ 2014 యుఎన్ఓ సదస్సులో ప్రతిపాదించడం జరిగింది. దానిని యుఎన్ఓ అంగీకరించి 2015 జూన్ 21 నుంచి ప్రపంచ అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. సో అందరూ యోగా చేద్దాం, అందరూ హ్యాపీగా ఉందాం.